అంటే తప్పకుండా వాటిని కూడా నియమించడానికి ప్రయత్నం చేస్తాం అధ్యక్ష డాక్టర్ ఆనంద్ గారు మాట్లాడుతూ మరి తెలంగాణ విద్యార్థులకు సీట్లు వచ్చే విధంగా ఏదైనా నిబంధనలు సవరించారన్నారు అధ్యక్ష ఈ ప్రైవేట్ కాలేజెస్లో ప్రైవేట్ మెడికల్ కాలేజెస్లో ఉండే బి కేటగిరీ సీట్స్లో కూడా ఖచ్చితంగా తెలంగాణ పిల్లలకే ఇవ్వాలని నిబంధనల్ని సవరించడం ద్వారా మన పిల్లలకు ఎక్కువ సీట్లు వచ్చే విధంగా మన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అధ్యక్ష అదేవిధంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విభజన సందర్భంగా పది సంవత్సరాల పాటు పదిహేను శాతం సీట్లు రెండు రాష్ట్రాల పిల్లలు పోటీ పడే విధంగా అప్పుడు నిబంధన పెట్టారు అయితే మేమేం ఆలోచించామంటే అధ్యక్ష రెండు వేల పద్నాలుగు రాష్ట్రం ఏర్పడే నాటికి మన తెలంగాణలో ఐదు మెడికల్ కాలేజీలు ఉన్నాయి ఆ ఐదు మెడికల్ కాలేజీల్లో మాత్రం ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు వచ్చి పాల్గొనొచ్చు రాష్ట్రం ఏర్పడిన తర్వాత పెట్టుకున్నటువంటి కాలేజీలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ అచ్చంగా వంద శాతం తెలంగాణ బిడ్డలకు వచ్చే విధంగా కూడా నిబంధనలు సవరించాం తద్వారా కూడా మన పిల్లలకు సీట్లు ఎక్కువ రావడానికి ఉపయోగపడ్డదని కూడా మనవి చేస్తా ఉన్నా ఈ తెలంగాణ టీబీ శానిటోరియంకి సంబంధించి అది డిహెచ్ పరిధిలో ఉంటుంది మరి వారిని వీలైనంత వరకు అంటే వారి సేవలు వాడుకోవాలి అధ్యక్ష ఉద్యోగులు ఇలా శానిటోరియం నడవనప్పుడు అక్కడ వాళ్ళు వృధాగా ఉన్నారు కనుక వారి సేవల్ని ఎంతవరకు ఎక్కడ వీలైతే అక్కడ వారి సేవల్ని ఉపయోగించుకుంటాం వీలైనంత వరకు దగ్గర పరిసర ప్రాంతాల్లో వారిని అడ్జస్ట్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం అధ్యక్ష అధ్యక్ష గౌరవనీయులు అక్బరుద్దీన్ గారు చెప్పిన దాంట్లో కొన్ని వివరాలు నేను చెప్పగలిగాను అదేవిధంగా డబ్ల్యూహెచ్ఓ నిబంధన ప్రకారంగా ఎంతమంది డాక్టర్లు ఉండాలని ఒక లక్ష జనాభాకి అని అడిగారు ప్రతి లక్ష జనాభాకు ఇలా ఒక డాక్టర్ ప్రతి వెయ్యి మందికి ఒక డాక్టర్ ఉండాలనేది డబ్ల్యూహెచ్ఓ నిబంధనలు చెప్తా ఉన్నాయి తెలంగాణలో దాదాపు నలభై వేల మంది డాక్టర్లు ఇప్పటికే రిజిస్టర్ అయి ఉన్నారు అంటే ఆల్మోస్ట్ డబ్ల్యూహెచ్ఓ నామ్స్కు దగ్గరగా మన తెలంగాణ రాష్ట్రం ఉంది డాక్టర్ల సంఖ్య అందుబాటులో ఉందనేటువంటి విషయాన్ని మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తా ఉన్న అధ్యక్ష అదేవిధంగా గౌరవనీయుల్ అక్బరుద్దీన్ గారు ఫైనాన్షియల్ అలొకేషన్ కానీ అడిషనల్ ఫైనాన్షియల్ బర్డెన్ కానీ స్టైఫండ్స్ టు ఎస్ఆర్స్ కానీ ఇంకా కొన్ని వివరాలు అడిగారు తప్పకుండా అవన్నీ కూడా తెప్పించి వారికి వ్రాతపూర్వకంగా నేను పంపిస్తానని మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నాను